న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. దర్శి మండలం తానచంద్ర గ్రామంలో ఊరి చివర ఉన్న పోలేరమ్మ గుడిలో రాత్రి సమయంలో దొండగులు దొంగతనం చేశారు. పోలేరమ్మ ఆలయంలో ఉన్న ఉండిని పక్కనే ఉన్న చక్క తలుపులను వ్యవసాయానికి ఉపయోగించే నాగలి కర్రతో తలుపును ధ్వంసం చేసి లోపల ఉన్న ఉండిని పగలగొట్టి నగలను తీసుకుని వెళ్ళిపోయారు. అంచనా విలువ 50,000 ఉండవచ్చని తెలిపారు. విచారించేందుకు క్రైమ్ స్పాట్ సిబ్బంది గుడి ప్రాంగణంలో ఉన్న పరిసరాలను నాగలి కర్రను ఉండి మీద ఉన్న వేలి ముద్రలను సేకరించారు. ఇది వరకు 2 సార్లు పోలేరమ్మ గుడిలో పక్కనే ఉన్న ఆంజనేయస్వామి గుడిలో కూడా ఇలాగే ఒకసారి దొంగతనం జరిగిందని అక్కడ ఉన్న ప్రజలు తెలిపారు. ఇలాంటి సంఘటనలు ఇంకా జరగకుండా ఉండాలని పోలీసు అధికారులకు విన్నవించుకున్నారు. పోలేరమ్మ గుడిలో రాత్రి దొంగతనం జరిగింది. ఆ దొంగతనం వచ్చిన దొంగలు కర్రు తీసుకొని వచ్చి తలుపు పద్దలు కొట్టేసి లానా ఉండిని పగలగొట్టేసి ఆ ఉండిలో ఉన్న పోయిన వారం క్రితం ఆదివారంకి అమ్మవారి జాతర జరిగింది. ఆ ఆదివారంలో వచ్చిన భక్తులు వేసిన కానికలు ఒక భారీగా ఉండొచ్చని మా అంచనా 50,000 పైగా ఉండొచ్చని ఆ 50,000 పగలగొట్టేసి ఆ స్పీకర్ నుంచి వాళ్ళు తీసుకెళ్లారు. వాళ్ళకి దొరికిన ఆధారంగా ఆ కర్రు అవి దొరికినాయి. అవి పోలీసు వారు వచ్చి అవి సేకరించి ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు వచ్చి అవి సేకరించుకున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎప్పుడు కూడా మేము తగిన జాగ్రత్తలు చేస్తాం అనుకుంటున్నాము. గ్రామ పెద్దలు కూడా పోలీసు వారు కూడా చర్యలు తీసుకోవాలని మేము మంచిగా కోరుకుంటున్నాము. అంటే జరగకుండా ఎప్పుడు కూడా జరగకుండా చూడాలని మేము కోరు. కూడా ఇదే టెంపుల్లో ఒకసారి ఉండి పగలు కొట్టేసి తీసుకెళ్లారు. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్లో కూడా ఉండి పగలు కొట్టి తీసుకెళ్లి చెరువులో పడేశారు. ఒక 3 నెలల తర్వాత ఆ ఉండి దొరికింది. ఆ ఉండిలో మాత్రం డబ్బులు ఏమి లేవు. పగలు కొట్టి ఉండి చెట్లలో పడేసిపోయారు చెరువులో. ఆ తర్వాత దొరికింది. ఈ రెండు టెంపుల్స్లో ఆ మెమోరియల్ ఉన్న పాటలు వచ్చే మెమోరియల్ వేకపోయారు. కానీ యాంపిల్ పేరుస్ మాత్రం ఏం దాకలేదు. ఆ ఉండీలు రెండు టెంపుల్లో ఉండీలు తీసుకెళ్లారు. రెండు టెంపుల్లో ఆ యాంపిల్ పేరుకున్న మెమోరియల్ తీసుకెళ్ళారు. యాంపిల్ పేర్లు ఏం కదిలించలేదు. అంతవరకు జరిగింది. మళ్ళీ ఇది 3వ సారి ఇక్కడ జరగడం అమ్మవారి టెంపుల్లో. ఫస్ట్ టైంలో ఒకసారి ఉండి మాత్రం చిన్న ఉండి తీసుకెళ్లారు. అప్పుడు తక్కువ అమౌంట్ ఉంటుంది, 1 రూపాయలలో పాట. అప్పుడు చిల్లరేసేవారు. మనం భారీ ఎత్తున మాత్రం ఊరు గ్రామంలో జరిగిన ఉత్సవంలో ఆ ఊరు గ్రామంలో ఉన్న పెద్దలు అందరూ వచ్చారు. అందరూ గ్రామంలో వచ్చిన కానికలు మాత్రం చాలా 516 110 వేశారు. అది భారీ ఎత్తున 50,000 పై మాటగా ఉండొచ్చని అంచనా. మేము ఫోన్ చేసిన అమ్మటి దర్శి ఎస్ఐ గారు మన ఏఎస్ఐ గారిని పంపించేసి ఏఎస్ఐ వారి ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు జరిపించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు వారిని మేము మరీ మరీ కోరుకుంటున్నాము. ఎప్పుడు జరగకుండా చూడాలని. ఇక్కడ జరగకుండా త్వరలో మేము సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తామని గ్రామ పెద్దలు కూడా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి D7 న్యూస్ తెలుగు.